ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అయి సుక్రీస్తు శుభము శుభములు నేటి ధ్యానము కొరకు నూట పంతొమ్మిదవ కీర్తన యాభై నాలుగవ చరణమును చదువుకుందాం యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయెను ప్రియుల సుదూర ప్రయాణము చేయుచున్న యాత్రికునికి అవసరమైనది ఏమిటి గూగుల్ మ్యాప్ తన ప్రయాణ పటము అతనికి ముఖ్యం అతడు గూగుల్ మ్యాప్ను ఉపయోగించి తాను ఎక్కడున్నాడో తెలుసుకుంటాడు తాను ఇంకా వెళ్ళవలసిన దూరము ఎంతో తెలుసుకుంటాడు తాను వెళ్ళవలసిన దారిని కూడా తెలుసుకుంటాడు అలాగే క్రైస్తవ జీవితంలో దేవుని వాక్యము అపరిచితమైన సుదూర ప్రయాణానికి గూగుల్ మ్యాప్ వలె మనలను నడిపిస్తుంది ఈరోజు చాలా మంది ఖాళీ లేదని దేవుని వాక్యాన్ని చదవకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు పనుల యొక్క తొందర వల్ల దేవుని వాక్య పఠనాన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల క్రమక్రమముగా దేవుని వాక్యము పట్ల ఆసక్తి తగ్గిపోతుంది మన జీవిత ప్రయాణానికి దీపము దేవుని వాక్యమే ప్రపంచ ప్రఖ్యాతి పొందిన దైవజనులందరూ ఎన్ని పనులున్నా లేక ఎంత తీరిక లేకుండా ఉన్నా ప్రతి ఉదయం ప్రప్రదంగా దేవుని యొక్క వాక్యాన్ని పఠించకుండా తమ కార్యక్రమాలకు ఉపక్రమించేవారు కాదు విశ్వాస వీరులలో అగ్రగణ్యుడని పేరు పొందిన జార్జ్ ముల్లర్ అలాంటి వారిలో ఒకడు వంద సార్లకు పైగా బైబిల్ను ఆసక్తితో పట్టించిన ముల్లర్ ఒకనొక సందర్భంలో ఇలాగు చెప్పాడు నేను ఏ రోజున బైబిల్ను పట్టించకుండా ధ్యానించకుండా ఉంటానో ఆ దినము నా జీవితములో వృధా అయ్యిందని నేను భావిస్తాను చేయుటకు నాకు ఎన్నో పనులుంటాయని ఎంతమందినో దర్శించాలని అందువల్ల బైబిల్ పఠనకు నాకు సమయము ఉండటం లేదని అనేకులు భావిస్తారు నిజమే నాకున్నంత పని కలిగిన వారు కొద్ది మందే ఉంటారు గత యాభై సంవత్సరాలుగా ఊపిరి సలపకుండేటంత పని లేని రోజు నా జీవితంలో ఒక్కటి కూడా లేదు గత నాలుగేండ్లలో దాదాపు ముప్పై వేల ఉత్తరాలు వచ్చాయి అన్నింటినీ నేను స్వయంగా చదివి జవాబిచ్చాను ఇంతేకాదు పన్నెండు వందల మంది సభ్యులు గల ఒక సంఘ కాపరిగా నాకెన్నో చింతలు భారాలు ఉన్నాయి ఇంకా చెప్పాలంటే ఐదు అతిపెద్ద అనాథ శరణాలయాలను నడిపించే బాధ్యత నేను వహించాను ఇంతేకాదు లక్షలాది క్రైస్తవ కరపత్రాలను పుస్తకాలను బైబిళ్లను ముద్రించి పంపిణీ చేసే పని కూడా నేను నిర్వహించాను ఇన్ని పనులు ఉన్నప్పటికీ ప్రతి ఉదయము దేవునితోనూ ఆయన వాక్యముతోనూ ఎంతో ఉత్తేజకరమైన సమయాన్ని గడపకుండా ఏ దినము నేను ప్రారంభించలేదు ఈ అలవాటు వల్ల నేను పొందిన దీవెనలు అసంఖ్యాకములు అద్భుతమైనవి అన్నాడు జార్జ్ ముల్లర్ గారు నా ప్రియ సోదరి సోదరుడా నీ జీవితములో దైవ వాక్య పఠనకు ప్రథమ స్థానాన్ని ఇస్తున్నావా ఎన్ని పనులున్నా వాటిని ప్రక్కన పెట్టి ప్రతిరోజు నీ జీవితాన్ని బైబిల్ పఠన ప్రార్థనతో ప్రారంభించు అప్పుడు నీవు నీ జీవితములో అద్భుతాలు చూస్తావు ప్రార్థన చేసుకుందాం కృపా కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఈ బిజీ లైఫ్లో అనేక మంది వాక్య పఠనమును ప్రార్థనను లేకుండా వారి దినమును ప్రారంభిస్తున్నారు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు ఈ రోజు నుండి నీ వాక్యము చదివి ప్రార్థించి వారు తమ యొక్క దినమును ప్రారంభించుటకు సహాయం చేయమని ఏసుక్రీస్తు నాములో ప్రార్థించి వేడుకుంటున్నాను ఆమె